ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. సోమవారం బంగారుపాల్యం మండలం బోడబండ్ల గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలతో పాటు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. అదే విధంగా మండలంలోని బోరబండ గ్రామానికి సంబంధించి 41 గ్రూపులకు వైఎస్ఆర్ ఆసరా అమలు అవుతుందని, దీని ద్వారా 50.93 లక్షలు మంజూరు అయిందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్తానంటే, ఎన్నో మంది గ్రామం ఎన్ని స్టేట్ లో నేను చూస్తున్నాను, ఎందుకంటే చాలా స్టేట్ లు ఇతర దేశం గురించి నాకు తెలుస్తున్నాం. ఈరోజు చూస్తా ఉంటే కరోనా వల్ల ఏ స్టేట్ లో సీఎం బయట రాదు, ఏ పథకం మేలు. కానీ మనం ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి గారు అన్ని పథకాలు అమలు చేస్తారు. డబ్బు ఉండాలని తెలియదు, బాధితులు ఏం చెప్పినారు ఆ మాట ప్రకారం ఈరోజు మనకు ప్రతి మహిళలకి ఈరోజు ఆయన చెప్పిన మాట కట్టుబడి మహిళలు బాగుండాలా అక్కచెల్లెలు బాగుండాలా అనేది ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు, ఆయన కోరికలు. ఎందుకంటే ఈ యొక్క పథకము మంచి పథకాలు, ఇది ఆయన చెప్పిన నవరత్నాలు ఎన్ని చెప్పినాడో అన్ని విధంగా ఏర్పాటు చేస్తాను, కరోనా పేర్లనే తప్పకుండా చేస్తాను చూపిస్తాను చెప్పిన గణనం ఎవరికంటే మన ముఖ్యమంత్రి గారికి. కొంచెం ఆలోచించండి, ఇంతమంది మీరు ఇట్లా కూర్చొని ఎప్పుడైనా మాట్లాడేది విన్నారా? ఏ నాయకులైనా వచ్చినారా? ఎప్పుడైనా మీకు ఈ పథకం వచ్చింది మీకు వచ్చిన చెప్పారమ్మా? ఎవరు చెప్పలేదు కదా. ఈరోజు చూస్తామంటే అబాధాతికి 2-4 వేలు కూర్చుండు. ఈరోజు మీకు అంగన్వాడి పథకం ఉండొచ్చు, ఆసరా ఉండొచ్చు, అంగన్వాడి టీచర్ ఉండొచ్చు, యోగా మహిళలు ఉండొచ్చు, ఇట్లా ప్రతి ఒక్క పథకాన్ని మీ ఇంటి దగ్గర వచ్చి ఇస్తా ఉన్నారంటే మీరు ఎంత గొప్ప వాళ్ళని ఆలోచించారమ్మా. ఎందుకంటే మహిళలు బాగుండాలా, ఆ కూడబడ్డ చెల్లెలు బాగుండాలి, అక్కలు బాగుండాలి ఆయన కోరిక. ఎందుకంటే ఆ రోజులో చెప్పిన మాట ఒకటే, అంటే కొన్ని మంది ఏప్రిల్ వైఎస్ఆర్ పార్టీ కదా. అందరూ వాళ్ళ పార్టీ అనేసి